fuori Giulano! Fuori Giulano! Fuori! Ho già mangiato!
sanno i baitari che sono portati al fontanere! Quanti sanno i baitari che sono portati al fontanere! Sono cagliari! Quanti sanno i baitari che sono portati al fontanere! Sono cagliari! ఈరోజు మరి బండి సంజయ్ గారిని అక్రమంగా మరి నిన్న కరీంనగర్ లో అరెస్ట్ చేయడం, మరి ప్రజాస్వామ్యంలో మరి నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ అక్రమంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా ఈ రోజు జనగామ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు యశ్వంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాట ఈ రోజు కేసీఆర్ గారు దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా అధ్యక్షులు యశ్వంత్ రెడ్డి గారు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గజ్వేల్ లో జరుగుతున్న ఎలక్షన్స్ కు, సారీ దుబ్బాక జరుగుతున్న ఎలక్షన్స్ కు ఎలాగైనా ఓడిపోతామనే ఒక కంక్లూజన్ వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తొట్టిదారిన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. అదేవిధంగా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆయా భయభ్రాంతులు గురి చేసి ఏ విధంగానైనా ఎలక్షన్లు గెలవాలని తొట్టిదారిన ఈ మావాళ్ళలో జరిగిన కుట్రకే భాగంగా నిన్న జరిగినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకునిలో రూపాయలు దొరికాయని ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర చేశారు. దాంట్లో వీడియోలో క్లియర్గా కనబడ్డది కానిస్టేబుల్ దా రూపాయలు పట్టుకొని ఆ ఇంట్లో పడుతున్న సంగతి. అయినప్పటికీ కూడా దాన్ని నిరసించడానికి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ నుండి వస్తే ఆయన స్టార్ క్యాంపెయినింగ్ గా కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఎవరికి. అయినప్పటికీ కూడా ఇంకిత జ్ఞానం లేకుండా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ జాయ్ డేవిడ్ విచక్షణ రహితంగా ఒక బండి సంజయ్ పార్లమెంట్ సభ్యులను కూడా చూడకుండా ఒక అరెస్ట్ చేసేసి విచక్షణ రహితంగా జాతీయ పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారిని ఏ విధంగా చేశారో మనం మీడియా చూస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేసిన భాగంగా భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా శాఖలో మరియు అన్ని మండల శాఖల్లో కేసీఆర్ యొక్క దిష్టి బొమ్మను తలగబెట్టి నిరసన తెలియజేస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ఈ ఎలక్షన్స్లో గెలవాలని ప్రజాస్వామ్యబద్ధంగా పోతే బాగుంటుంది, కానీ ప్రజాస్వామ్యాన్ని మీ చేతిలో తీసుకొని నిరసించడం పోదామంటే ప్రజలు ఆల్రెడీ ఒక కంక్లూజన్కి వచ్చారు. మీకు గుణపాఠం చెప్పాలని ఇంకా రెట్టింపు స్థాయిలో గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ కేసీఆర్, బీజేపీ ఉద్యమాన్ని ఆపలేరు.
부정 사대만아